మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కర్ణాటక నిర్మిస్తున్నటువంటి ఎగో పద ద్వారా రాయలసీమ ఏడాదిగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజు కర్నూలు నగరంలోని ఎస్టీపీసీ గ్రౌండ్ లో రాయలసీమ కర్తవ్య దీక్ష చేపట్టారు. దీనికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గంగుల ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలియజేశారు. ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ముఖ్యంగా కర్ణాటక నిర్మిస్తున్నటువంటి ఎగువ భద్రత ద్వారా రాయలసీమకి జరిగే అన్యాయం ఏంటి? ఎగువన ఏమి కట్టినా కూడా మనకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే తుంగభద్ర మీద దుంగ మీద కట్టచ్చు, భద్ర మీద కట్టచ్చు, ఎక్కడ కట్టినా కూడా. ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కొత్త నిర్మాణం ఏమి చేయడానికి వీల్ల, కానీ వాళ్ళు చేస్తా ఉన్నారు. అది చాలా తప్పైన విషయం. దాన్ని పోరాడాల్సిందే మనం. ఎందుకంటే మనం ఎంత పోరాడినా కూడా వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారు, పని పూర్తి చేస్తున్నారు. దానికి మనకు నష్టం జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం, మన ప్రభుత్వం కూడా దీన్ని ఛాలెంజ్ చేయడము, కోర్టుకు వెళ్ళడము ఇవన్నీ జరగాలి. కానీ దురదృష్టం ఏమంటే ఇది దాదాపు 2020 నుంచి పని మొదలుపెట్టి చేస్తున్నారు వాళ్ళు. ఈ కరోనా పీరియడ్నే అవైల్ చేసుకొని వాళ్ళు కట్టడం మొదలు పెట్టేశారు. ఈరోజు వాళ్ళకి దానికి కావాల్సిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నారు. సో ఈ విధంగా జరిగేసరికి వాళ్ళు కేంద్రానికి ఏమైందంటే సిడబ్ల్యూసీకి ఒక అకౌంట్ చూపిస్తారు. ఏమంటే మాకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కాకుండా మళ్ళా బ్రిజేష్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది, దాని ప్రకారం. కాకపోతే వాళ్ళు ఏం చూపిస్తున్నారు, వాళ్ళు గోదావరి నుంచి మనం తెచ్చుకుంటున్నామని, ఇప్పుడు పట్టిసీమ ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. కాబట్టి వాటిల్లో ఖచ్చితంగా వాళ్ళకి కొంత వాటా పోతుంది. ఆ వాటా మేరకు మేము కట్టుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ వాస్తవాలా కాదా, దానివల్ల ఎంతవరకు మేరకు నష్టం జరుగుతుంది, నష్టం జరిగితే కేవలం రాయలసీమ వాళ్ళకే నష్టమా లేకుంటే అందరికీ మొత్తం రాష్ట్రానికంటే? ఇప్పుడు 512 టీఎంసీలు మనకు వస్తున్నాయి. 512 టీఎంసీలు మన ప్రాంతానికి మనకి ఇస్తే దాంట్లో ఏదన్నా వాళ్ళకు ఒక మనకు ఒక టీఎంసీ తగ్గిస్తే వాళ్ళకు ఒక టీఎంసీ తగ్గించే విధంగానంటే ఏదైనా చేయాలి. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి. రాయలసీమ ఇప్పుడు ఎగువ భద్రత ద్వారా ఏడాదిగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక రాయలసీమకి సంబంధించినటువంటి నేత ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అలాగే రాయలసీమ ఎంతో మంది మంత్రులు కూడా ఉన్నారు, కానీ ఒక్కరు కూడా స్పందించని పరిస్థితి. వారందరిపై మీరు ఒక సీనియర్ నేతగా ఏ విధంగా స్పందిస్తారు? ఇది దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా రాయలసీమ నేతలే ముఖ్యమంత్రులుగా ఉంటారు, కానీ రాయలసీమ వాళ్ళకే అన్యాయం జరుగుతూ ఉంటుంది. కారణం ఏమంటే రాయలసీమ వాళ్ళు మనోళ్ళు పడి ఉంటారన్న భావన వాళ్ళకుంది. చిన్న చూపు వాళ్ళకు ఉండడం మన దురదృష్టం. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా దాన్ని గమనించాలా. మనం ఇదే విధంగా గుడ్డిగా మనం నాయకులను మనం, ఎందుకంటే ఇద్దరు నాయకుడు ప్రతి నాయకుడు ఇద్దరు మన ప్రాంతం వాళ్లే. రెండు పార్టీలలో నాయకుడు ప్రతి నాయకుడు ఇద్దరు మన వాళ్లే, కానీ ఎవరు మన కొరకు స్పందిస్తలేరు. ఇది దురదృష్టం. కాబట్టి ఇద్దరి మీద నేను మాట్లాడతాను. ప్రజలు ఇది గమనించాలా. ఈ ఇద్దరు నాయకులకి ఏ విధంగా మనం వాళ్ళని బలవంతంగా ఒత్తిడి తెచ్చి వాళ్ళను కూడా ముందుకు తీసుకురావాలనేది ప్రజలు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అంటే రాయలసీమకు సంబంధించి మీరు ఒక సీనియర్ నేతగా రాయలసీమకు జరిగే అన్యాయాన్ని భవిష్యత్ తరాలకు కావచ్చు, భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతారు? ఈ అన్యాయం ఒకరోజుది కాదు. మనకు ఈ రాయలసీమ అన్నది ఎప్పుడైతే మద్రాసు రాష్ట్రంలో విడిపోయిన దగ్గర నుంచి కూడా 1953లో విడిపోయాం. 53లో విడిపోయిన దగ్గర నుంచి కూడా మనకు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 56లోనే మనం రాజధాని కోల్పోయినాం, ఆ తర్వాత నీళ్లు కోల్పోయినాం, నిధులు కోల్పోయినాం, మన ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ జరగల, ఎడారి అయింది. ఆ రోజు నుంచి అన్యాయం జరుగుతుంది. మేము పోరాడుతూనే ఉన్నాం. నేను వచ్చిన దగ్గర నుంచి 79లో నేను వచ్చిన దగ్గర నుంచి పోరాడుతున్నాం. దాని ఫలితాలు కానీ ఇందాక కూడా చెప్పాను, కెనాల్స్ కూడా కొన్ని సాధించగలిగాం, కానీ కెనాల్స్ అలొకేషన్ వాటర్ అలొకేషన్ రావట్లే. ఆ వాటర్ కోసం ఇప్పుడు పోరాడుతున్నాం. వాటర్ అలొకేషన్ రావాల్సిన 512 టీఎంసీలలో మనకు 350 టీఎంసీలు మనకు రావాలి ఖచ్చితంగా. దాని కొరకు ముందు పోరాడుతుంటాం. మొత్తం రాష్ట్రం స్పందించాలని చెప్తున్నా నేను. రాష్ట్రానికి నష్టం ఇది. ఏం మాకు తగ్గితే మీకు తగ్గవా కదా? కాబట్టి మేము మీకు నీళ్ళు ఇచ్చిపెట్టి మేము ఈ పక్క ఎండబెట్టుకుని మధ్యలో మేము ఎండిపోం కదా. ఖచ్చితంగా మా వాట మేము సాధిస్తాం, ఖచ్చితంగా పోరాడి సాధిస్తాం, ఖచ్చితంగా ప్రజలందరినీ ఏకీకృతం చేస్తాం, ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే బాగుంటుంది అంటారా, లేదంటే రాయలసీమ ప్రాంతం సపరేట్ గా విడిపోవడం మేలంటారు? విడిపోయాము, చెడిపోయాం. విడిపోవడంతో రాయలసీమ చెడిపోతుంది చెప్పినట్టుండని నేను ఆ రోజు చెప్పాను. కానీ దురదృష్టం, విడిపోయాం. విడిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మూడో రాష్ట్రం చేయమంటున్నా, గ్రేటర్ రాయలసీమ ప్రకాశం నెల్లూరు కలిపి మా రాష్ట్రం మాకు చేయమంటున్నాం. దానివల్లనే మనం లాభపడతాం, మన నీళ్లు మనకు వస్తాయి, మన ప్రాజెక్టు మనకు మిగిలిపోతుంది, శ్రీశైలం అచ్చం మనకే ఉండిపోతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇక్కడ యువత ముందుకు రావాలా, ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళకి కావాలనుకుంటే, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే
మనం సాధించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ విడిపోయి ఎట్లా బాగుపడిందో మనం కూడా గ్రేటర్ రాయలసీమ ఆరు జిల్లాలతో విడిపోతే మనం కూడా బాగుపడతాం. ఖచ్చితంగా ఇది జరగబోయేట్ ఉంటుంది. దీనికి ఊపిరిన్నంతవరకు పోరాడతాం. గంగుల ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు రాయలసీమకి ఎప్పటి నుంచో కూడా అన్యాయం జరుగుతుంది. ఇది ఇప్పటికైనా సరే యువకులు ముందుకు వచ్చి పోరాడితే తప్ప రాయలసీమ అన్యాయాన్ని ఎదుర్కోలేమని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతము ప్రకాశం మరియు అలాగే నెల్లూరు మొత్తం గ్రేటర్ రాయలసీమగా ఏర్పడితే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యే అయినటువంటి గంగుల ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు. అయితే రాయలసీమ అభివృద్ధి కోసం తన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆఖరి ప్రయత్నం వరకు కూడా రాయలసీమ అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ డివే, కర్నూలు నుంచి.